किलेडी शिल्पा चौधरी पोलीसुलु कस्टडीलोकी तीसुकोबोतुन्नारु रेंडु रोजुल पाटु शिल्पा चौधरी प्रश्निंचनुन्नारु प्रस्तुतं शिल्पा चौधरी रिमांड लो उंदी कोर्ट अनुमति तो इवाला शिल्पनु पोलीसुलु कस्टडीलोकी तीसुकुनी पलु अंशालपै प्रश्निंचनुन्नारु శిల్పా చౌదరిపై ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి కోట్లలో పలువురిని మోసం చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ రెండు రోజుల పాటు శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ప్రవీణ్ किट्टी पार्टी पेर तो कोट्ल रूपये मोसाल पापड़ी शिल्पा चौधरी मरीकोद चंचलगूड जैल नीचे कस्टडी की तस्कोन इप्के चंचलगूड जैल को नर्सिंग पोलको अड़ प्रासेस अंत तरवा कस्टडी की अपगिस्टर रेंडु रोजुल पाटु नर्सिंग पोली स्टेशन विचारण चयन इप्ड वरकू 5 केसुलु नमोदय्याई 5 केसुल्लो दादापू 20 कोट्ल वरकू इमे मोसम चेसिनटुवंटि परिस्थिति कनपडुतुंदि 5 मंदि बाध्यतुलु कूडा किट्टी पार्टीलो परिचयमैनटुवंटि वारु वारितो पेट्टुबडुलु पेट्टिंचि अधिक मोत्तंलो लाभालु वस्तायंटू अधिक मोत्तंलो वड्डी రూపంలో డబ్బులు చెల్లిస్తారంటూ కూడా కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నర్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దాని ఆధారంగా చేసుకొనే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది నిన్న నాటకీయ పరిణామాల మధ్య ఆమెను కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది ఈ కేసులో శిల్ప భర్త యొక్క ప్రమేయం కూడా ఉంది అతను కూడా కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరడంతోటి శిల్ప భర్తను కస్టడీకి అనుమతించకుండా శిల్ప భర్తకైతే మాత్రం బెయిల్ మంజూరు చేసి శిల్పకైతే మాత్రం 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది మొత్తం కూడా ఈమె వ్యవహారం నడిపించింది ఈమెను పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు కొంతమంది సినీ ప్రముఖుల యొక్క కుటుంబ సభ్యులను కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిజినెస్ మ్యాన్కు సంబంధించినటువంటి భార్యలను ఒక పథకం ప్రకారమే కిట్టి పార్టీలో పరిచయం చేసుకొని పరిచయం అయిన తర్వాత అధిక లాభాలను ఆశ చూపి వారి దగ్గర నుండి కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణ కరాడం జరిగింది ఇప్పటివరకు దాదాపు 100 కోట్లకు పైగా మోసం జరిగి ఉండవచ్చన్న ఒక నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా కేవలం 5 మంది బాధితులు మాత్రమే ఇప్పటివరకు స్థానికంగా ఉన్నటువంటి నర్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మిగిలినటువంటి బాధితులు దాదాపు 10 మందికి పైగానే ఉండొచ్చు అనేది కూడా పోలీసులు ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి వారు కూడా కంప్లైంట్ చేసినట్లయితే కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తామనేది కూడా పోలీసులు అయితే చెప్తున్నారు ఇక ఈ 2 రోజుల కస్టడీలో భాగంగా ఈమె యొక్క ఆస్తులు ఎన్ని ఉన్నాయి బినామీల పేరుతోటి ఏమైనా ఆస్తులను కూడబెట్టిందా తర్వాత 70 కోట్ల విలువైనటువంటి ఒక ఇల్లును కూడా నిర్మాణం చేసింది కాబట్టి ఆ ఇంటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు వీటన్నిటిపైన 2 రోజుల పాటు కస్టడీలో విచారణ చేసి ఆమెను రిమాండ్ చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరికొన్ని బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది స్వాతి రైట్ ప్రవీణ్ థాంక్యూ